అనంతపురం ఆర్డిటి స్టేడియం దగ్గర ఉన్నాం మనము ఇక్కడ చూస్తున్నాం పండమేరు వంక అంటారు దీన్ని దీన్ని పెద్ద వంక అని కూడా అంటారు ఈ పెద్ద వంకలో గతంలో ఒకసారి ఇంతకంటే భారీగా వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కొట్టుకుపోయిన బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఆ బ్రిడ్జ్ కూడా పెద్దగా చేశారు ఇప్పుడు కానీ ఇక్కడున్న పేదలు చూస్తున్నాం మనం ఇక్కడ అన్ని గుడిసెలు వేసుకున్నారు కొంతమంది ఇల్లు కట్టుకున్నారు కొట్టాలు వేసుకున్నారు ఇవన్నీ కూడా మొత్తం ఇది వంక అని తెలిసినప్పుడు కూడా వంకలో వేసుకున్నారు ఇక్కడ ఆటోలు మునిగిపోయినాయి ఇక్కడ టూ వీలర్లు చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది అక్కడ చూస్తున్నాం పెద్ద ఒక ఫోర్ వీలర్ కూడా అక్కడ ఒకటి మునిగిపోయిన పరిస్థితి రాత్రికి రాత్రి ఉన్నట్లుండి వాటర్ వచ్చినాయి ప్రాణాలతో బయటపడడానికి చాలామంది అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా ఇళ్లలో ఎట్టుండేటట్టు వదిలేసి పాన భయంతో ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడ ఉన్నారు చాలామంది ఈ కొట్టాల వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వారి అడిగి తెలుసుకుందాం ఎందుకు ఈ వంకల్లో ఎందుకు వేసుకున్నారు ఇది వంక వస్తుందని తెలిసినప్పటికీ కూడా మరి ఎందుకు ఈ విధంగా చాలామంది కన్స్ట్రక్షన్ కూడా చేశారు కొట్టాలతో పాటు చిన్న చిన్న బిల్డింగ్లు కొంతమంది బాగా బలంగా చేసుకున్నారు మరి ఎందుకు ఈ విధంగా చేశారు అధికారులు దీనిపైన ఎందుకు వీరిని హెచ్చరించలేదు అనేది అధికారులను కూడా అడగాలి మరి ఈ వంకని తెలుసు వంకలో కట్టుకుంటే ఎప్పటికైనా ప్రమాదం అని తెలుసు అయినా కూడా పేదలు ఎందుకు ఇక్కడ కట్టుకున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం ఈ పండమేరు వంక పెద్ద వంకలో మధ్యలో కూడా చాలామంది ఇల్లు కట్టుకున్నారు ఆర్సీసీ చిన్న చిన్న బిల్డింగ్ మాదిరి కొట్టాలు వేసుకొని కట్టుకున్నారు పర్మనెంట్ సొల్యూషన్తో కొంతమంది కట్టుకున్నారు అసలు ఇది వంక అని తెలిసినా కూడా ఎందుకు కట్టుకున్నారు అసలు ఏంది అనేది ఇక్కడ నష్టపోయిన బాధితులంతా ఉన్నారు చాలామంది ఆటోలు టూ వీలర్లు ఫోర్ వీలర్లు అన్ని వస్తువులు మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా వదిలేసి ప్రాణభయంతో వచ్చారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ ఇది వంక అని తెలుసు వంకలో ఎట్లా కట్టుకున్నారు మీరు అసలు వంక అని తెలిసినా కూడా మాకు ఇండ్లు వాకన్లు లేవయ్యా ఇక్కడ ఏ ఊరు మీది ఇంతకుముందు ఏ ఊరు మాది అక్కడ పులివిందల సైడ్ అయ్యా మేము ఇక్కడ వచ్చినాం బతుకుండే కానీ నా పులివిందల ఇల్లు లేదా లేదయ్యా పార్టీలతో ఉండి అన్ని వదులుకొని వచ్చేసినాము మేము వచ్చి ఒక 20 ఏళ్ళు అయ్యా అట్లా అట్లా బాడిగిండ్లలో ఉండి ఇక్కడ వచ్చి అప్టేర్ల కింద ఉరికే ఇండ్ల కింద రూములు ఇస్తారు రూముల్లో ఉండి బతుకుతున్నాము అన్నీ తెచ్చుకొని బాడిగిండ్లని ఖాళీ చేసి ఇక్కడ తెచ్చేసుకున్నాము ఏంటివి లేవు అసలు కట్టుబట్లతో వచ్చి బయటకు పడినాము అంతే మొన్న జగనన్న కాలనీలు అని కాలనీలు ఇచ్చినారు అక్కడ పేదలందరికి ఇల్లు ఇచ్చినారు మీకెందుకు ఇల్లు ఇలా మీరు ఆధార్ కార్డు ఉంది కదా అప్లై చేసినాము ఎంత దుట్టుకారం తిరిగినాము లేవు మీకు లేదు అంటారు ఆధార్ కార్డు తీసుకుంటారు ఇచ్చే వాళ్ళకి ఇచ్చినారు ఈయన వాళ్ళకి లేదు అంతే మా పరిస్థితి ఏం లేవు ఇప్పుడు కట్టుబట్లతో బయటకు పడినాము యాదవ్ అంత చూపించింటి వేసుకొని ఉన్నాము ఇక్కడంతా ఉన్నారు ఇక్కడంతా చేసినారు వాళ్ళది నిండిపోయింది 10 ఏళ్ళు అయింది ఇక్కడ కింద కొట్టాలేసి వాళ్ళవి నిండిపోయిన వాళ్ళు సన్న బిల్లలు ఎత్తుకొని వాళ్ళు వచ్చినారు ఈ కొట్టాలు వీడు కళాకాలం కానీ వాళ్ళు వేసినారు వాళ్ళు 10 ఏళ్ళు అయింది వాళ్ళు అందరూ గడ్డకు వచ్చినారు అందరు ఫుల్లు వనుకోవాలని ఫుల్లు అందరూ అట్లయిపోయినాయి మావే అంతా ఏంది తెచ్చుకోవాలి 250 ఇండ్లు ఈడుండేది ఒక్కరు కానీ చిన్న పిల్లలు ఈ ఆటి నుండి ఈ వరకు 250 ఇండ్లు చిన్న పిల్లలతో కట్టుబట్టలతో గిట్లే ఎత్తుకొని బయటకు వచ్చేసినాము మా ఇంట్లో అయితే మొత్తం అన్ని ఉండే సామాన్లు అయితే ఏం ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అన్ని ఉన్నాయి ఇప్పుడు రాత్రి ఏదో బ్యాంక్ లో డ్రా చేసుకొని 50,000 డబ్బులు తెచ్చినాడు ఇమ్మ జత కమ్మలు ఉంగరం నా చేతికి బ్యాగ్ ఇచ్చినాడు చిన్న పాప పాప ఉంటే ఆ పాప నెండులు పట్టుకున్నా దాటుకోలేకపోతాను ఆ పాప పడిపోతుంది అన్న సంఖలో బ్యాగ్ పెట్టుకుని బ్యాగ్ వదిలేసినాను పాపని అయితే బయటకి ఎడ్చుకొచ్చుకున్నాం టూ వీలర్ కొట్టుకొని పోయింది ఇంక బండ్లు ఒక ఆటో కూడా అంత దూరం కొట్టుకొని వెళ్ళిపోయి వీళ్ళిద్దరిని గడకేసుకున్నాం మేము ఇంకా అట్లయితే ఏం లేదు మా దగ్గర అయితే మేమైతే చాలా ఇబ్బందులు అయిపోయాయి కాదు కాదండి మా ఇంట్లో కూడా అన్నీ ఉన్నాయి ఏమంటే వెహికల్స్ ఏం లేవు మా ఇంట్లో కూడా ఏమంటే పిల్లల్ని ఎత్తుకొని కట్టుబట్టలతో వచ్చేసినాము అసలుకి మేము బయటకు వచ్చే లోపలే కూడా ఎంత స్పీడ్ వస్తున్నాయి అంటే అంత స్పీడ్గా వచ్చేస్తున్నాయి నేను మా పిల్లల్ని కూడా వేసినది ఆమెనే ఆమెగిన లేకపోతే మా పిల్లలు లేరు ఏమంటే నా అన్న ఉన్నాడు కాబట్టి అన్న మాకు బయటకు వేసినాడు అసలుకి ఎంత స్పీడ్గా వస్తున్నాయంటే చెప్పాలా మాకు ఇట్లా కట్ట తెగిపోతున్నాయని కానీ చెప్పాలా అసలుకి చెప్పను కానీ చెప్పలే సడన్గా వచ్చేసినాయి అవి ఎంతలో ఎంత హైట్ అంతే అంత హైట్ గా వచ్చేసినాయి నీళ్లు ఇంట్లో ఉన్నట్లుగానే నీళ్లు వచ్చేసినాయి ఇంట్లో మేము ఉన్నాము ఇంట్లో ఉన్నట్టగానే ఒక్క ఇంట్లో ఉన్నాము బయటికి అడుగు పెట్టాలకే నడుము లోతుకు వచ్చేసినాయి ఒక అడుగు ఉన్న లోతు బయటికి అడుగు పెట్టగానే 2 నిమిషాల్లోనే మనిషి లోతుకు వచ్చేసినాయి నీళ్లు అంత స్పీడ్ గా వచ్చేసి కొట్టకపోలేదు ఒక్క ఫ్యామిలీ మాత్రం ఇరకపోయింది వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు పైన ఎక్కినారు రేగులు పైన ఎక్కింటే అది ఏంది వచ్చి ఎస్కి అది వచ్చేసి
వాళ్ళు కాపాడి బయటికి వేసేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఒక ఫ్యామిలీ మాత్రం ఇరుక్కుపోయిండే అందరూ బయట ఉన్నాం కట్టబట్టలతో వచ్చేసినాం మమ్మల్ని అందర్ని ఇంటింటికి డోర్లు కొట్టి రాళ్ళతో వేసి చచ్చిపోతున్నాం లేండి లేండి వంకలు వచ్చేసని ఆయప్ప లేకపోతే మా ప్రాణాలు ఈ రోజు కాపాడుకోలేము ఆయన మహానుభావుడు దేవనాకట్లు వచ్చి మమ్మల్ని కాపాడినాడు ఈ కాలనీ ఆయన్నే ముందుగా నువ్వు ఎట్లా గుర్తించినావు నీళ్లు వస్తున్నాయని నేను 3:30 కు బాత్రూమ్ పోయినా సార్ పోయిన తర్వాత వచ్చి డబ్బా పెట్టేసి ముఖం కట్టుకున్నాను డబ్బా పెడతానా 3:30 కాడ ఏదో సౌండ్ వస్తుందని చెప్పి వెనక్కి తిరిగి చేస్తే ఫుల్ ఒక్కటే వాటర్ వచ్చేసినాయి ఇక్కడ అందులో అందరినీ మొత్తం అందరికి అందరు ఎవరెవరు పనికారని చెప్పి మొత్తం అందరికి రాయలు వేసుకుంటావు ఆకలి కొట్టుకుంటా లేపుకొచ్చిన అందరి పిల్లలందరినీ బయటకు వేసాను నువ్వు చూడకపోయింటే ఇదంతా మొత్తం నేను చూడకపోయింటే మొత్తం ఒక్కరు కూడా ఉన్నాం ఇక్కడ ఈ నిజంగా దేవుడే మనిషి రూపంలో వస్తాడు అని వింటున్నాం కదా ఈ భాష తెల్లవారుజామున 3:30 బాత్రూమ్ కని అంటే టాయిలెట్ కు వెళ్ళాడు అవి వెళ్ళిన తర్వాత ఏదో శబ్దం వస్తుందని చూసే లోపల పెద్ద ఎత్తున నీళ్ళు వస్తుంటే హుటాహుటిన అన్ని ఇళ్లకు కూడా వెళ్ళి డోర్లు కొట్టి రాళ్ళేసి గట్టిగా అరిసి అక్కడ ఉన్న దాదాపు 80 ఇళ్లను లేపి తట్టి లేపి వాళ్ళందరిని కూడా కాపాడిన నిజంగా హీరో అని చెప్పొచ్చు ఈ భాష ఏం పేరు నీ పేరు భాషవై నిజంగా హ్యాట్స్ ఆఫ్ నీకు ఎందుకంటే ఇలాంటి ఈ వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఇబ్బంది ఎందుకంటే సడన్గా 1/2 గంటలోనే మొత్తం ఇక్కడ నడుము లోతుల వరకు నీళ్ళు వచ్చాయంట చాలామంది ఇక్కడ చూస్తున్నాం చిన్న 2 నిమిషాల్లోనే వచ్చినాయంట 1/2 గంట కూడా ఇదో ఇలాంటి పిల్లలు ఏం పేరు అని పేరు కిషోర్ కిషోర్ నీళ్ళల్లో వచ్చివా కనపల్లి అతను చూసి అడుస్తున్నాడు మమ్మల్ని మేమేం చేయాలో మాకే తెలియకోకుండా ఉంది బాడీగాటో తెచ్చుకున్నాం మేము ఇంకా అతను అడుస్తున్నాడు మీరు బాడీగాటో ముందే బయట పెట్టుకోకూడదు అని మేము పిల్లల్ని కాపాడుకోవాలా ఆటో బయట పెట్టుకోవాలా మేమేం చేయాలో మాకే దిక్కు తెలియలేదు మేమేం చేస్తున్నాము కింద పనుకుంటాం నేల మీద పనుకున్నప్పుడు నడాల నోటికి వస్తానే మీ బయటకు వచ్చి మంచాలు ఎక్కి వీళ్ళు మా కొట్టాల్లో కింద కొట్టాల్లో ఉండాలి అందరినీ గట్టికి లేనరా మా కొట్టాల్లో నీళ్ళు వచ్చినాయని లేపుకొని వీళ్ళందరినీ బయటకు వేసుకున్నాం ఆటో ఒకటి సామాన్లు ఒకటి వేసుకోలేకపోయాం ప్రాణాలు ఒకటి కాపాడుకొని వచ్చినామన్నా మేము నేను నా కట్టు బట్టలుగానే వేసుకోయిందా నా మొగుడు బట్టలుగానే వేసుకోలేదు ఉత్తపాయితో వచ్చినాడు నా కొడుకు నా మొగుడు ఉత్తపాయితోనే ఉన్నారన్న ఎంత ఇది అయిపోయినా మీరు వంక అని తెలిసి వంకలో వేసుకుంటే ఎప్పుడైనా ప్రమాదం అని తెలిసి ఎట్లా మేము బాడిగాటు మాకు బాడిగిండ్లు లేవు మాకు బాడిగిండ్లు కట్టుకోలేక మాకేదో ఇస్తారా అని మాకు చిన్న ఆశతో మేము వచ్చి వేసుకున్నాం ఇంతమంది వేసుకున్నాం కాదని లేదు మాకు ఇప్పుడు నిన్న తెలిసింది అందరికీ వంక నీళ్ళు వస్తాయి తెగుతాయి పోతాయి కొట్టాలన్నప్పుడు తెలిసినప్పుడు చెప్పాలి కదా కొంచెమన్నా హెచ్చరిక ఇవ్వాలి కదా మనకి రాండి అందరు ఉండండి అని చెప్పినారు బాగానే ఉంది అందరు ఇది చేసినారు కనీసం అమ్మ కొట్టాల్లో నీళ్ళు వస్తాయి పక్కకు పోండి 2 సేపు అంటే మేము పక్కకు పోలేకపోతే ఇంతమందిని ఏంటికి ఇది చేసుకుంటాం అంటే అమ్మ ఆ కట్ట తెగుతుంది అని ఎవరికి ఎట్లా తెలుస్తుంది ఇది ఉపరిపల్లి పంచాయతీ అప్పకి తెలుసు కరెంట్ వాళ్ళకి తెలుసు కరెంట్ వాళ్ళకి 12 గంటలకు మెసేజ్లు వచ్చినాయి వాళ్ళకు వచ్చి చెప్పాలా కదా ఏంటికి చెప్పలేదు ఇట్లైనా చేసేది ఆధార్ కార్డు ఎక్కడుంది ఆధార్ కార్డులు అన్ని మొత్తం అన్ని కాదమ్మా ఇంతకుముందు ఇంటికి అప్లై చేసుకున్నారా మీరు అప్లై చేయలేదు గవర్నమెంట్ జగన్ చేసింటి మన మేము పహలే రుద్రంపేట బైపాస్ లో ఉంటే అక్కడ చేసింటి మాకు ఇంకా అసలు అప్లై చేసినా మాకు రాలేదు మాకు అసలు ఇన్ఫామ్ కానీ రాలేదు మాకు కొట్టు మీకు ఇండ్లు ఇచ్చినామా వచ్చింది అని ప్లేస్ కానీ మాకు చెప్పండి నేను ఒకటి అడుగుతాను విను ఆధార్ కార్డులు ఎక్కడో పల్లెల్లో ఆల్రెడీ ఇల్లు తీసుకున్నట్లు ఉంటుంది కాబట్టి మీకు రాదు నిజంగా మీ అందరూ అర్హులైంటే మీ ఆధార్ కార్డు కొడితే ఎక్కడ రేషన్ కార్డు కొడితే ఎక్కడ ఇల్లు రాకపోతే విను ఎక్కడ ఇల్లు లేకపోతే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకు ఇయ్యరమ్మా నేను ఆధార్ కార్డు ఇస్తా రేషన్ కార్డు ఇస్తా 2 ఇస్తాను చూడండి ఫలాన్ చోటు ఉందంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతా నాకు ఇంత అవసరాలు పడి ఇన్ని సామాన్లు వేసుకొని నేను పడే అవసరం నాకు లేదు సంవత్సరం నుంచి కష్టపడుకున్నాం మేము ఇడుండే అప్పులు చేసి
రెండు లక్షలు పెట్టి ఆటో తెచ్చుకొని అప్పుకి పాలాటోకి రెండు లక్షలు పెట్టి ఇండ్లు కట్టుకుంటే ఈ పొద్దు ఆ ఇండ్లు మిగిలిన ఆటోను మిగిలిన బులోర్ బండి ఏంది మిగిలిన మాకు టూ వీలర్ కూడా కొట్టుకొని బా ఏదో ఆశ అని మేము వచ్చినాము అది కూడా లేకుండా పోతే మేము ఏమైపోలా చెప్పండి నీ ఆధార్ కార్డు ఆడుంది నా ఆధార్ కార్డు ఇడు బెంగళూరు మాది మేము వచ్చి 5 ఏండ్లైంది ఇడు బండి పెట్టు బెంగళూరులో ఆధార్ కార్డు పెట్టుకొని ఇండ్లు ఎట్లా ఇస్తారు చేంజ్ చేసినాం ఇక్కడ మేము అప్పుడు వచ్చినప్పుడు ఇంకా వచ్చి ఇక్కడ వచ్చినామా ఇక్కడ మార్పిచ్చినామో ఇక్కడ మార్పిచ్చినాక ఇప్పుడు కొట్టాలి మేము బండి పెట్టుకోండి బాడిగిండ్లు బండి పెట్టుకుంటే మాది ఇది కూడా లేదు అంతా మా అత్తది పుట్టి మాకు నన్ను ఇటుకి ఇచ్చినారు అన్న కూడా బెంగళూరులోనే ఉంటే పిల్లలంతా అక్కడే ఉన్నారు మేము ఇక్కడికి వచ్చినాక ఇట్లా కొట్టాలు ఇస్తానంటే మేము వచ్చి వేసుకున్నాం కొట్టాలు ఆ బాడిగిండ్లు వచ్చి ఖాళీ చేసి ఇటుకి వచ్చినాము మాది ఆధార్ కార్డు ఇస్తాం స్టోర్ కార్డు ఇస్తాం మాది ఏడని ఒక సెంట్ స్థలం కానీ మేము ఏడని అమ్మినామని కానీ ఉంటే కూడా మాకు ఇవ్వద్దండి అని మేము ఇచ్చినారని వచ్చి చేరుకున్నాం మేము కాదమ్మా ఇప్పుడు ఈ కొట్టాలన్నీ వేసినప్పుడు ఎవరన్నా ఒక పెద్ద మనిషి ఎవరైనా ఉంటారు కదా అంత డబ్బులు తీసుకొని ఉంటారు కదా మా కాడ ఒక్క పైసా తీసుకున్న వాళ్ళు లేరు ఒక్క రూపాయి ఎవరికి మేము ఇవ్వలేదు మేము ఇవ్వం కూడా ఒక్కరు కానీ లేదు ఒక్కరు ఊరుకోనండి ఊరుకోనండి ఒక్కరు కానీ మేము రూపాయి లేదు కొట్టాలు వేయించింది ఎవరు వేసుకోండి ఇక్కడ ఎవరు పెద్ద పెద్ద మనిషి అందరు వేసి వేసినాక మేము వచ్చినాము వాళ్ళందరూ వేసినారన్నారు మేము వచ్చినాము వేసుకున్నాము ఇది అమ్మా అమ్మా నేను ఒక విషయం చెప్తా ఇది వంక మనకు తెలుసు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి ప్రమాదం జరుగుతుందని తెలిసి కట్టుకోవడం మంది కూడా తప్పు కదా తప్పుగా సార్ పక్క చూడు సార్ కింద కొట్టాలి ఉండే అది చెరువు మనం అది 10 ఏండ్లు అయింది వేసుకొని వాళ్ళంతా ఉండరు కదా వాళ్ళేంది మనకి ఏమైతుంది ఎప్పుడు వాళ్ళంతా ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం వంక సరే ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఫస్ట్ టైం అంటే ఏదో ఒక రోజు అయితే వంక వస్తుందని తెలుసు కదా వంక 13 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది నాకు పెళ్ళి అయ్యి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని సార్లు అప్లై చేసినా గానీ నాకు ఆడే గానీ జాయింట్ స్థలం చూపిలేదు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలను వేసుకొని నేను మిషన్ కుట్టాల నాకు నా మొగుడు కూలి చేసుకోవాలా మేము ఇంటి బాడి కట్టుకోవాలా 3,000 4,000 మేము సంసారం ముగ్గురు పిల్లలను ఎట్లా సాకల్లా 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతుంది నాకు పెళ్ళి అయ్యి ఇంతవరకు అయింది ఎన్నిసార్లు అప్లై చేసిన నేను ఇక్కడ లేని నగర్లో టీవీ టవర్ దగ్గరే ఉంటున్నా బాడిగంట్లో ఉంటున్నా ఎన్నిసార్లు అర్థం వచ్చినా ఆధార్ ప్రాబ్లం అంటారు నా ఆధార్ కార్డు పెళ్ళైనా కానీ నాకు పెళ్ళైనా కానీ నా ఆధార్ కార్డు మార్చుకొని లేని నగర్లోనే నేను ఉండబట్టి 30 ఏళ్ళు అవుతుంది నాకు పెళ్ళి అయ్యి 14 13 ఏళ్ళు అవుతుంది ఇంతవరకు అయిందో నాకు ఇంటి స్థలం రాలేదు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్నిసార్లు అప్లై చేసినా ఏం చేస్తున్నారు మేము బాడీ కట్టలేకనే కదా ఇక్కడ వేసుకోలేదు వంకని తెలిసి అని ఎందుకు చేసుకున్నాం మేము అట్లాంటి బీద వాళ్ళకి అయితే గవర్నమెంట్ తరపు నుంచి ఏ అధికము లేదు మమ్మల్ని అడిగితే మాత్రం నిన్న సాయంత్రమే అందరికి ఇన్ఫర్మేషన్లు పోయినాయి చెరువులో నీళ్లు కొదిలినారు ఇన్ఫర్మేషన్లు పోయినా చెరువులకు నీళ్ళు వదిలితే చెరువు కట్టలు తెగుతాయని అందరికి తెలిసి కూడా మాకు చెప్పలేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మేమేం పేదవాళ్ళం అనే కదా మా దగ్గర డబ్బు లేదనే కదా మాకు ఎవరు చెప్పలేదు ఎందుకు ఉప్పరపల్లి సర్పంచ్కి తెలుసు ఉప మళ్ళా రాప్తడ వాళ్ళకు తెలుసు అందరికీ తెలుసు కానీ మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేమేమి బీద వాళ్ళము మాది ఏమి కాదనే కదా ఇట్లా చేస్తున్నది సర్పంచ్ నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఆయన ఇన్నాళ్ళ నుంచి లీడర్లకి చెప్పినాం వీళ్ళకి చెప్పినాం కొట్టాలు వేసిన వాళ్ళకి చెప్పినాం అంటున్నాడు ఆయన చెప్పినాడు అంటున్నాడు కదా ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే బదులు అదేదో వాటర్ వస్తున్నాయి నీళ్ళు వాటర్ వస్తున్నాయి కదా ఆయన చెప్పింది కూడా కరెక్ట్ ఒకవేళ ఆయన చెప్పిండొచ్చు ఎప్పుడైనా మునిగిపోతాయి వద్దు వద్దు అని చెప్పినప్పుడు మీరు మూర్ఖంగా వేసుకోవడం తప్పు కదా 150 కొట్టాలు మాకు ఇస్తే వద్దని చెప్పలేదనా 150 కొట్టాలు నాకు ఇవ్వండి నేను మీకు ఏమైనా కానీ కరెంట్ కానీ వాటర్ కానీ ప్రతి ఒక్కటి నేను తెప్పిస్తా నాకు మీరు 150 కొట్టాలు మీరు ఇవ్వకపోతే మేము ఏం చేస్తానో చేస్తా 150 కొట్టాలు ఆయనకి ఎందుకు అంటే నా తరఫున బీదోళ్ళకు నేను బీదోళ్ళకి ఇస్తాను నేను పై గొప్ప కావాలి కదా నేను బీదోళ్ళకి ఇస్తాను నా తరఫున 150 కొట్టాలు ఇస్తే ఓకే కరెంట్ కానీ ఏదన్నా కానీ నేను తెప్పిస్తాను మార్నింగ్ డిఎస్పీ వచ్చాడు మార్నింగ్ ఇప్పుడు 5:30కి వచ్చాడు డిఎస్పీ చూశాడు పరిస్థితి ఎట్టు అని తెలుసు అందరికి ఇంతమంది 150 ఫ్యామిలీ ఉన్నాయి కదా వీళ్ళకి ఏం పరిష్కారం అని చెప్పి ఇంతవరకు ఏమైనా సమస్య చేసినాడా కొన్ని వచ్చి ఏమా మీ సమస్య ఏమి మీరు ఇట్లా ఉంటారా లేకుంటే ఏమైనా చేస్తారా ముందుకడికి వేస్తారా లేదా ఏమన్నా ఇంతవరకు ఎవరు అడగలేదు ఎందుకు అడగలేదు మమ్మల్ని బీద వాళ్ళమనే కదా
మాతో ఏం కాదనే కదా. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా, మీ అందరి ఒకవేళ ఆధార్ కార్డులు పోయినా నీళ్ళల్లో పోయినా మీ నెంబర్లో ఎక్కడో చోట జిరాక్సో లేకపోతే ఎక్కడో చోట ఉంటాయి, మీ అందరి ఆధార్ కార్డు నెంబర్లు తీసుకొస్తే ఏం హౌసింగ్ డిపార్ట్మెంట్లో చెక్ చేసి నిజంగా మీరు అర్హులైతే అధికారులతో మీ అందరికి అప్లై చేసి ఇలాంటి వంకల్లో కాకుండా ప్రభుత్వం ఎక్కడన్నా సలహాలు ఇస్తే అక్కడ పక్కా ఇల్లు కట్టుకోవడానికి మనం కూడా అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా మీ అందరికీ, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్కడో చోట పల్లెల్లో ఇల్లుండి ఏమైనా ఉంటే మాత్రం రాదు. వినండి, మీకు నిజంగా లేకపోతే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతా, ఎమ్మెల్యే గారికి చెప్తా, అధికారులకు చెప్తా, మీ అందరికి కూడా ఇల్లు వచ్చేటట్టుగా మాట్లాడదాం. కాదు కాదు, కొట్టాలు వేసుకుంటాం అంటే గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది, కానీ సరే సరే చూద్దాం మీలో ఎంతమంది అర్హులు, ఆ అర్హులందరికీ వస్తుంది. కానీ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా ఫ్రీగా వస్తుందని ఇట్లా వంకల్లో వేసుకుంటే ఎప్పుడైనా మీ ఆస్తులన్నీ నష్టపోక తప్పదు. దానికి ఉదాహరణ, ఎన్నిసార్లు అప్లై చేసినాను నేను జగన్ వేసినప్పుడు? 3 సార్లు అప్లై చేశాను. మరి నీకు దేనికి రాలేదు అని అడగలు కదా. అడిగినా నేను అడిగితే నువ్వు దానికి అర్హుడు కాదు అంటున్నాడు. అదే అర్హుడు, ఎందుకు అర్హుడు కాదని? అదే మాట నేను సచివాలయంలో కనుక్కుంటే కనుక్కోండి. నా పేరు నా విన్న ఆధార్ కార్డు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఇస్తాను, నా ఆధార్ కార్డు ఇప్పుడు చెక్ చేసుకో. నా పేరు మీద అర్రస్ట్ అంటున్నా కానీ మీ భార్య పేరు మీద? ఎవరి పేరు మీద? నా భార్య పేరు, మా అమ్మ పేరు, మా నాన్న పేరు, మా అబ్బా పేరు, మా జేజ్ పేరు కూడా ఇస్తాను నేను. సెంటర్ రావాలా? ఎందుకు అర్హుడు? మాకు బీదవాళ్ళము. సరే నువ్వు చెప్పినట్టున్నది, ఏదో కారణాలు ఉంటాయి. సరే నిజంగా నువ్వు అర్హుడైతే, నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఇల్లు వచ్చాడు చేస్తా. నా నెంబర్ తీసుకోమా, ఇక్కడ 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 ఒకసారి చూడండి. ఎవరని కాదు, సరే వచ్చినప్పుడు కూడా ప్రచారానికి వచ్చినప్పుడు కూడా నేను లేదీసా మనిషిని, సార్ మాకు జగన్ ఇల్లు రాలేదు, ఎందుకు రాలేదు అంటే ఇస్తాంలే, మళ్ళీ రాజకీయం వచ్చిన ఇస్తాంలే ఇట్లా మాట్లాడినారు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు సార్ మీరు? మేము ప్రజలు మా దగ్గర ఓట్లు అడిగాక వచ్చాము, మేము అడగక మీకు ఉంటుంది కాబట్టి మేము అడుగుతాం సార్ అని చెప్తే మళ్ళీ పక్కన పిలుచుకొని చెప్పి మా క్లాసులు పెట్టారు. మా దాకతోటి పల్లె, మేము కూడా నాకు 15 ఏళ్ళు అవుతుంది పెళ్ళి, నాకు 2 పిల్లలు, నాకు 1 రవ్వ కూడా స్థలం ఇలే సార్. మా ఆధార్ కార్డు లేదు సార్, ఎప్పుడు రాలేదు సార్. నా పెళ్ళి 15 ఏళ్ళు అవుతుంది, మేము ఇక్కడే ఉన్నాం. మా ఆధార్ కార్డు, ఓటర్ లిస్ట్ అన్ని ఆకుతోటి పల్లె, బియ్యం కార్డు కూడా అన్ని ఆకుతోటి పల్లె సార్. ఒక్కరు కూడా ఆకుతోటి పల్లె ఇస్తారు కానీ అనంతపురంలో ఇయ్యరు. మళ్ళీ ఏం చేయాలి సార్? లేదు, మాకు కావాలని వేసుకున్నాము. మా పిల్లల్ని బతికించుకోవాలి, బాడీలు కట్టలేము సార్. 3000 బాడీ కట్టాలి నేను ఒక్కదాన్ని. నా 3 తాగుబోతులోడు, నేను ఒక్కదాన్ని బేల్దారి పనిచేసి నా పిల్లల్ని సాక్కోవాలా? నేను ఎప్పుడు 3000 బాడీ కడతాను? ఏమంటారంటే మీరందరూ కూడా పల్లెల నుంచో ఎక్కడెక్కడి నుంచో ఆధార్ కార్డులు అక్కడ అడ్రస్లు ఉంటాయి, కానీ ఎక్కడైతే అడ్రస్లు ఉంటాయో అక్కడే ఇల్లు ఇస్తామంటారు. కానీ ఇప్పుడు మొత్తం అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా అనంతపురం టౌన్కి వచ్చి ఎక్కడో చోట వేసుకోవాలని ఇలాంటి వంకల్లో వేసుకుంటే మీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నీ పల్లెల్లో వస్తుంటాయి. ఇక్కడ ఇల్లు కావాలంటే ఎట్లు ఇస్తారు? అది అర్హత కాదనే ఇయ్యరు. అందుకనే మీరు చేయాల్సిన పని ఏంటంటే, నా సొంత ఊరు కదిరే, నా సొంత ఊరు కదిరే, నేను పుట్టి పెరిగినంత కదిరే, కానీ ఇక్కడికి వచ్చేసి కనీసం 2 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ నుంచి ఆధార్ కార్డు మొత్తం చేంజ్ ఇక్కడ చేయించుకున్నాం మేము, అక్కడ సంబంధం లేకుండా ఇక్కడ చేయించుకున్నాము. కానీ తెలుగుదేశం పోసినప్పుడు అప్లై చేసినాం రాలే, టీడీ పోసినప్పుడు, వైసీ పోసినప్పుడు అప్లై చేసినాం రాలే. మాకు ఏదో మా బీద వాళ్ళు మాట్లాడే వాళ్ళని చూసి మీలాంటి అర్హులందరికీ కూడా ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకుపోతా, మీ అందరికి న్యాయం జరిగేసి ఒకసారి ఇట్లా చూపించాము. చూస్తున్నారు కదా, ఇలాంటివన్నీ చాలా మంది ఇంకా రోడ్లలోనూ అక్కడక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అధికారులు ఒకసారి వీళ్ళందరి ఆధార్ కార్డులు, వీళ్ళెవరో నిజంగా అర్హులా కాదా, వీళ్ళందరినీ కూడా ఇలాంటి వంకల్లో లేకుండా గవర్నమెంట్ స్థలాల్లో ఎక్కడైతే వేసుకున్నారో, ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తక్షణం అవన్నీ గుర్తించి వీళ్ళని కూడా అవగాహన కల్పించి అధికారులు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మొన్ననే రీసెంట్గా పోయిన నెలలో లెక్చరర్స్ కాలనీ అని చూసాం అనంతపురం ఎర్నెలకొట్టాల పక్కన, మొత్తం వంక ఎక్కడైతే ఉందో వంక పక్కనంతా కూడా కొట్టాలు వేసినారు. అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోయినాం, నేను కూడా ఎంఆర్ఓ గారు చెప్పాము, న్యూస్ పెట్టినాము, ఏం చెప్పినా కూడా పేదలు ఇబ్బంది పడతారు. అక్కడ కొంతమంది నాయకులు డబ్బులు కూడా కలెక్ట్ చేశారంట, 30-30 వేలు, అది కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. కానీ పేదల పాపం ఏదో వస్తుంది కదా అని ఆ వంక పక్కన కొట్టాలు వేసుకున్నారు. ఆ వంక పక్కన కొట్టాలు వేసుకున్న వాళ్ళు అప్పో లేకపోతే ఎక్కడో చోట తీసుకొచ్చి చిన్న చిన్న కొట్టాలు వేసుకోవడము, వెహికల్స్
టూ వీలర్లు వస్తువులు అన్నీ పెడితే ఇలాంటి వంకలు వచ్చినప్పుడు మొత్తం నష్టపోతే వాళ్ళు ఆల్రెడీ పేదలు ఇంకా ఇంకెక్కడి నుంచి వస్తాయి వాళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చినప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది అధికారులది కాదా తప్పు? అధికారులు ఎందుకు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు పేద ప్రజల్ని? ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్పాలి. అధికారులు ముందే చెప్పి కొట్టాలేస్తే రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది, ఇది ముంపు ప్రాంతము, మీరు నిజంగా అర్హులుంటే రండి అని చెప్పి బలవంతంగా కానీ తీసుకుపోవాలి. ఇప్పుడు ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఇదే పండమేరు వంకలో లాస్ అయినాయి. కొంతమంది టూ వీలర్లు, ఆటోలు, ఫోర్ వీలర్లు, ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు, చాలా మంది బొలోరోలు, ఒక్కటి కాదు రెండు కాదు ఇన్ని ఆస్తులు నష్టపోయే బదులు ముందే అధికారులు ఎందుకు వీళ్ళకి చెప్పలేకపోయినారు? ఎందుకంటే విజయవాడ ముంపు చూడకముందే, విజయవాడ అంటే అది కొన్ని కొన్ని పట్టా భూములు వేసుకున్నప్పుడు కూడా జరిగింది, కానీ ఇక్కడ గవర్నమెంట్ స్థలం వంక మధ్యలో వేసుకున్నా కూడా అధికారులు కనపడలేదా? అధికారులు ఎందుకు దీనిపైన దృష్టి పెట్టలేదని అడుగుతున్నా. కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి, పండమేరు వంక.